తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిషత్ ఎంపీపీగా టేకి గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ మేడిశెట్టి సత్యవేణి ఎన్నికయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, ఎంపీడీఓ వెంకట్రామన్ పర్యవేక్షణలో ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 19 స్థానాలకు గాను వాకట్ప స్థానం అభ్యర్థి మృతి చెందడంతో ఆ స్థానానికి ఎన్నిక జరగలేదు. ఎన్నికలు జరిగిన 18 స్థానాల్లో వైసీపీ 15, టీడీపీ 1, జనసేన 2 స్థానాలను గెలుచుకున్నారు. మండలంలోని మెజార్టీ స్థానాలు వైసీపీ గెలుచుకోవడంతో ఆ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి సత్యవేణిని ఎంపీపీగా ఎన్నుకున్నారు. ఎంపీపీ అభ్యర్థిగా సత్యవేణిని వడ్లమూరు ఎంపీటీసీ పల్లివేల మధు ప్రతిపాదించగా అంగర 1 ఎంపీటీసీ అడ్డాల శ్రీనివాస్ బలపరిచారు. అలాగే ఉపాధ్యక్షులుగా వెదురుమూడి ఎంపీటీసీ జి భానుప్రసాద్ ను, కేదార్లంక ఎంపీటీసీ ఎర్రంచటి నాగేశ్వరరావు ప్రతిపాదించగా కపిలేశ్వరపురం 2 ఎంపీటీసీ శీలం భాస్కర్రావు బలపరిచారు. కో ఆప్షన్ సభ్యునిగా కపిలేశ్వరపురంకు చెందిన కే యేసురత్నంను ఎన్నుకోవడంతో 3 పదవులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. అనంతరం సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీపీ సత్యవేణి ఉపాధ్యక్షులు భానుప్రసాద్, కో ఆప్షన్ సభ్యులు యేసురత్నాన్ని, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వీకరించిన పదవులకు వన్నె తెస్తూ ప్రజలకు సేవలందిస్తూ మండల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. చేస్తాను ఒక్క నిమిషం.